హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. నేను మీ నవనీత. ఈరోజు వచ్చేసి మన వీడియో త్రిలింగ రామేశ్వర ఆలయం అండి. తాండూరులో ఉంటుంది. మా ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్లు వస్తుందండి. మేము శివరాత్రి తెల్లవారు అమావాస్య రోజు అక్కడికి వెళ్ళాము. అక్కడ స్పెషల్గా ఈరోజు బండ్లను తింపుతారండి. ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను. ఈ లింగం ఉన్న గుడి చుట్టూ, 3 లింగాలు ఉన్న గుడి చుట్టూ తిప్పుతారండి. చాలా బాగా కనుల పండుగగా కనబడుతుంది. అక్కడికి వెళ్ళామండి. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను. ఈ టెంపుల్ని రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర అని 3 లింగాలు ఉంటాయి కాబట్టి త్రిలింగ రామేశ్వర ఆలయం అని పిలుస్తారండి. చాలా ఫేమస్ టెంపుల్, అందరూ వెళ్ళి ఒకసారి చూడాల్సిందే. ఇక్కడ కూడా లేనటువంటి 3 గర్భగుడులు ఈ టెంపుల్లో ఉన్నాయండి. 7 ముఖద్వారాలు, 3 గర్భగుడులు ఉన్నాయి. చాలా బాగుంటుందండి. ఓకే, చూసేయండి మరి. అయితే రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర అనే 3 లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయండి. చూడండి టెంపుల్ ఎంత చక్కగా అలంకరించబడిందో. శివరాత్రి స్పెషల్ కాబట్టి అందరూ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇది బస్వన్న, చాలా పెద్దదిగా ఉందండి. పక్కన కూడా చిన్న చిన్నవి ఒక 3 ఉంటాయి. మేము శివరాత్రి తెల్లవారు అమావాస్య రోజు ఇక్కడికి వచ్చామండి. బండ్ల స్పెషల్ కాబట్టి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చేసాము. అయితే ఇక్కడ ఉన్న 3 లింగాలు కూడా సీత, రాముడు, లక్ష్మణుడు ఈ 3 లింగాలను ప్రతిష్ఠించారని ప్రతీతి. లింగాలను పూజ చేయాలనే ఉద్దేశంతో సీతారాముడు, లక్ష్మణుడు ఎవరికి వారు ఒక్కొక్క లింగాన్ని చేసి ఒక్కొక్క దగ్గర ప్రతిష్టాపన చేశారండి. అయితే ఇది వచ్చేసి జైన మత ప్రేరణతో బోధన చాణక్యులు ఈ గుడిని నిర్మించడం జరిగిందండి. కాకపోతే కొన్ని సంవత్సరాల కిందట ఇది శిథిలమయ్యే అవస్థకు వచ్చేసింది. కానీ 1970 సంవత్సరంలో కీల్ మహారాజు, అతను బీచ్ కుందలో ఉంటాడు, అతను ఇక్కడికి వచ్చి ఈ గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేసి దీన్ని డెవలప్ చేయించండి. రాతితో కట్టిన కట్టడాలు మొత్తం దీనికి ఇసుక కానీ సిమెంట్ కానీ ఏది వాడకుండా ఓన్లీ రౌతుతోనే కట్టించారండి. చూడండి ఎంత బాగా కనబడుతుంది రాతి కట్టడం. మొత్తం చిన్న చిన్న బొమ్మలుగా కడపలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి. ఈ గుడి ఎటు నుంచి చూసినా, పైనుంచి ఎటు నుంచి చూసినా శివలింగాకారంలో ఉంటుంది. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మంజీరా నది ప్రవహిస్తుంది కదా, ఆ చోటునే ఈ శివలింగం ఉంటుందండి. లోపలికెళ్ళండి, గర్భగుడిలో ఉన్న శివలింగం ఇది మెయిన్ శివలింగం. మధ్యలో గర్భగుడిలోని శివలింగం. శివరాత్రి స్పెషల్గా ఈ విధంగా అలంకరించారండి. ఇది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్లోని నాగరికపేట మండలంలో తాండూర్ అనే విలేజ్లో ఈ గుడి ఉందండి. దీనికి 7 ముఖద్వారాలు ఉన్నాయి, 3 గర్భగుడులు కూడా ఉన్నాయి, ఒక స్వరంగ మార్గం కూడా ఉందని ప్రతీతి. ఇది మంజీరా నది ఒడ్డున ఉందండి. 11వ శతాబ్దంలో నిర్మించబడింది. మన చాణక్యులు తన జైన మత ప్రేరణతో కట్టించారండి. తర్వాత దీన్ని కాకతీయులు పూర్తి చేశారట. చూడండి గుడిలో ఉన్న శివలింగం ఎంత చక్కగా ఉందో. చాలా పెద్ద పెద్ద కడపలు, పెద్ద లింగం, దానికి పూజలు చేశారు. ఇప్పటి వరకు కొబ్బరికాయలు అవి కొట్టి పక్కన పెట్టేశారండి. శివునికి ఎదురుగా ఉన్న విగ్రహం చూశారు కదా, నంది విగ్రహం చాలా పెద్దగా ఉంటుందండి. అంతేకాకుండా సూర్యకిరణాలు, ఉదయం సూర్యకిరణాలు నేరుగా మన శివలింగం పైన పడే విధంగా గుడిని నిర్మించారట. శివరాత్రి తెల్లవారు అమావాస్య రోజు మాత్రం ఎడ్ల బండ్లు తిరుగుతాయండి, కాకరలను కూడా తిరుగుతాయి.